పది సంవత్సరాల తెలంగాణలో ముస్లిం జీవితాలలో వచ్చిన మార్పు ఏమిటి? పెద్దగా మార్పు ఏం రాలేదు. కళ్యాణ లక్ష్మి ఉంది, షాద్ ముబారక్ ఉంది, ఇమామ్లకు కూడా డబ్బులు ఇస్తున్నారు, మైనారిటీ గురుకులాలు వచ్చినాయి, ఇవన్నీ మార్పే కదా. ఇట్లాంటి అంశాలు తారు విందులు అని చెప్పి కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నారు. షాదీ ముబారక్ వల్ల పేదరికం పోదు. కానీ గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం ఎంతో కొంత మెరుగ్గానే ఉంది కదా పనితీరులో మైనార్టీలు ముస్లింల విషయంలో. కాంగ్రెస్ వచ్చినప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చి ఈయన ఏం కొత్త ఇచ్చాడు? తెలంగాణ తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నదని ఫీల్ అవుతున్నారా? అయితే ఏదైతే అభివృద్ధి జరిగిందో అభివృద్ధి ముస్లింలకు అందే అభివృద్ధి కాదు. అంటే హోంమంత్రే ఉన్నాడు కదా, ఏం చేస్తాడు? ముస్లింలకు ఏం లాభం దానివల్ల? ముస్లిం సమాజం అంబేద్కర్ను పూలేను ఓన్ చేసుకోవడం లేదు అనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది. దీంతో ఏకీభవిస్తారు? ముస్లింలలో పూర్తిగా వెనకబడి చదివే లేనప్పుడు వాళ్ళు అంబేద్కర్ను అర్థం చేసుకునే స్థాయి, పూలేను అర్థం చేసుకునే స్థాయి ఎట్లా వస్తుంది? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత అని చెప్తారు, అది సాధ్యమయ్యే విషయమేనా? ముస్లిం రిజర్వేషన్ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ప్రకటించిండో వెంటనే బీసీలు తిరగబడ్డారు. ఏపీ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలో ఎక్కడ ముస్లింల జీవన విధానం కొంత మెరుగ్గా ఉన్నట్లు అనిపిస్తున్నారు? తెలంగాణ ముస్లింల కన్నా ఆంధ్ర ముస్లింసే కొంతలో కొంత మెరుగు. హామీలు నెరవేరుస్తేనేమో ఏం లేదు, లేకుంటే టీఆర్ఎస్ని ఓడిస్తాం మేము. కాబట్టి కదా ఇప్పుడు ఎంఐఎంని ఎవరు నమ్మని పరిస్థితి వచ్చింది. నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ళు పూర్తయి, 10వ ఏటలోకి అడుగుపెట్టింది. ఈ 10 ఏళ్ళ కాలంలో అటు తెలంగాణ ఉద్యమంలోనూ ఈ తర్వాత ముస్లిం మైనార్టీ సమాజం ఎట్లా ఫీల్ అవుతున్నది, ఈ 10 ఏళ్ళ తెలంగాణ ఫలితాలలో ఆ వాట తమకు దక్కిందని భావిస్తున్నదా, రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా సాహిత్యపరంగా తెలంగాణ ఉద్యమంలో వారి కాంట్రిబ్యూషను, వర్ధమాన రాజకీయాల్లో వారి పాత్ర ఎట్లా ఉంది, ఎట్లా ఉండబోతున్నది, ఇట్లా అంశాలపైన మనం మాట్లాడదాం. మనతో ముస్లిం బాధ సాహిత్యాన్నే కాదు ముస్లిం వాయిస్ను చాలా బలంగా వినిపిస్తున్న ప్రముఖ కవి రచయిత స్కైబాబు గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమంలో ఆయన సాహిత్యపరంగా భావజాల వ్యక్తులు ప్రధానమైన వ్యక్తులలో ఆయన ఒకరుగా ఉన్నారు, వారి అనుభవాలు కూడా తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. 10 సంవత్సరాల తెలంగాణలో ముస్లిం జీవితాలలో వచ్చిన మార్పు ఏమిటి? పెద్దగా మార్పు ఏం రాలేదు. ఏదైతే తెలంగాణ వస్తే ముస్లింలకు కూడా లాభం జరుగుతుందని చెప్పి ముస్లిం రైటర్స్గా ఉద్యమకారులుగా మేము భావించినాము, దానికి తగ్గట్టుగా ముస్లింలకి పెద్దగా ఒరిగిందేం లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం జనాభా డివైడ్ అయి ఉండే కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత మెజారిటీ జనాభా తెలంగాణలో ఉంది ముస్లిమ్స్. ఇప్పుడు 2011 సెన్సెస్ ప్రకారమే 12.6% ఉండే, ఇప్పుడు 2021 దాటిపోయింది, 14% పైన ఉంటుండొచ్చు అని చెప్పి ఒక అంచనా. దానికి తగ్గట్టుగా ముస్లింలకి ఏవైతే కేసీఆర్ హామీలు ఇచ్చిండో మేము కూడా నమ్మినామో అవి ఏవి నెరవేరలేదు. కేసీఆర్ జనరల్గా ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు, 2 సార్లు కూడా ఓట్లు వేసినారు ముస్లింలు గంపగుత్తగా, తర్వాత 3వసారి దగ్గరికి వస్తున్నది, ఉన్న 4%కి సంబంధించే గట్టి సపోర్ట్ లేదు కోర్టులో ఉన్నది. అట్లాగే ఇప్పుడు 12% ఇస్తా అన్నది ఆ మాట ఎత్తడం లేదు. ఒక అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి కేంద్రానికి పంపి కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అది ఎడబడి చెట్లబుట్టలు వేస్తుందని తెలుసు, అట్లా చేశాడు అయిపోయింది. కావాలనే చేసినట్టు లేకపోతే కనుక ఆయన ప్రయత్నం, అప్పటికి ఆయన ప్రయత్నం అనే చేశాడు, కానీ ఎట్లాంటి ఒత్తిడి కేంద్రం మీద తీసుకురాలేదు. తర్వాత పరిణామాలు మారినాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత రాష్ట్రాలు అక్కడ ఉన్న జనాభాను బట్టి రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఒక సవరణ చేశారు. ఆ సవరణ ప్రకారం ఇక్కడ ఎస్టీలకి 10% రిజర్వేషన్ చేశాడు కేసీఆర్, అట్లాగే ముస్లింలకు కూడా చేయాలి. 12% హామీని ఏ రకంగా 10 శాతము 12% ఎంతో కొంత అయితే లెక్క ఏదో లెక్క ప్రకారం ఇవ్వాలి. అతను వేసిన సుధీర్ కమిషన్ రిపోర్టే 10-9% ఇవ్వచ్చు అని చెప్పి ఉన్నది.
కానీ దాని జోలికి పోవట్లేదు. ఇవాళ దేశంలో ఎట్లా ఉందంటే ముస్లింలకు ప్రోగా మాట్లాడితే ఎక్కడ మాకు లాస్ జరుగుతుందో అని చెప్పేసి ఒక భావన ఏదైతే ఉందో అట్లాగే అది కేసీఆర్లోనూ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ముస్లింలకు ఏం చేయకుండా ముస్లింలు నాకే ఓటేస్తారనే ఒక నమ్మకం లేదంటే అది అతి విశ్వాసం. ఎందుకు ఏం చేయకుండా ఇస్తారని ఎందుకు ఉంటుంది అంటే సెక్యులర్గా ఉన్నాం మేము అని నమ్మిస్తున్నారు. గుళ్ళు గోపురాలకు బోలెడు కోట్లకు కోట్లు కేటాయించి ముస్లింలకు సంబంధించి అట్లాంటి వాటికి ఏం కేటాయించకున్నా ఎవరు అడిగేది లేదు, అడిగింది లేదు. అయితే ముస్లింలకు సంబంధించి ఏంటంటే టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏవి మత కలహాలు లేవు అనే ఒక నమ్మకాన్ని కలిగిస్తూ వచ్చారు. కాబట్టి ఆ రకంగా ఇట్లా ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉంటుంది, సెక్యులర్గా ఉన్నారు కదా అని చెప్పి అనుకునే అవకాశం ఉంది అని చెప్పి అనుకున్నాం. కానీ మీరు అంటే సాధారణంగా అందరూ మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే కళ్యాణ లక్ష్మి ఉంది, షాద్ ముబారక్ ఉంది, ఇమాములకు కూడా డబ్బులు ఇస్తున్నారు, మైనారిటీ గురుకులాలు వచ్చినాయి, ఇవన్నీ మార్పే కదా ఇట్లాంటి అంశాలు. షాది ముబారక్ అనేది అందరికీ ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి తెలుగులో ఉంది, దాన్నే ముస్లింలకు షాది ముబారక్ అంటున్నారు. అవి కూడా చాలా లేటుగా డబ్బులు అందుతున్నాయి. షాదీ ముబారక్ వల్ల పేదరికం పోదు. పెళ్ళిళ్ళయ్యే అమ్మాయిల కోసం ఇచ్చే డబ్బులు, ఇచ్చే ఆ 100,000 రూపాయలు ఎంతో, దానివల్ల మీ వాళ్ళకి కుటుంబాలకి ఏం మేలు జరగదు కదా. యువత కదా 100,000 రూపాయలు అంటే యువతకి ఏమి చేస్తే వాళ్ళు నిలదొక్కుంటారో అది చేయాలి. పెళ్ళిల కోసం ఇవ్వడం, పెళ్ళి కోసం ఇచ్చినా ఇవ్వకుండా ఎట్లా అట్లా పెళ్ళి అవుతుంది? మేము అవి కోరట్లేదు. యాజ్ ఏ యాక్టివిస్టులుగా మేము కోరేది ఏంటంటే అట్లాగే ఇఫ్తార్ విందులు అని చెప్పి 1,00,000 రూపాయలు వేస్ట్ చేస్తున్నారు. మళ్ళీ అది కూడా మైనార్టీ బడ్జెట్లోంచే ఖర్చు చేస్తున్నారు. మైనార్టీ బడ్జెట్ నుంచి ఖర్చు చేసి నువ్వు ఇస్తారు ఇందులు ఇవ్వడం ఎందుకు? బోలెడు ఫుడ్ వేస్ట్ అవుతుంది, దానివల్ల మేము అడగడమే లేదు. మేము ఏమంటున్నామంటే నువ్వు ఇవ్వాలనుకుంటే నీ ప్రభుత్వ ఖజానా నుంచి ఇఫ్తార్ విందులు ఇవ్వు. క్రిస్టియన్లకు ఇచ్చినట్టు, ఇంకా బోనాలు చేసినట్టు, దసరా చేసినట్టు, అదే బతుకమ్మలు చేసినట్టు ముస్లింలకు కూడా ఇఫ్తార్ విందు ఇవ్వు. కానీ మైనార్టీ బడ్జెట్లో నుంచి ఖర్చు చేసి ఇస్తే అది అన్యాయం కదా. మైనార్టీలకు బడ్జెట్ కేటాయింపే చాలా తక్కువ, అందులో మళ్ళీ ఇది ఒక ఖర్చు. అంటే ఇఫ్తార్ విందులైనా కళ్యాణ లక్ష్మి అయినా ఇవి ముస్లింలకి వాళ్ళు నిలదొక్కుకోవడానికి వాళ్ళ జీవనోపాధులకు ఉపయోగం లేవు. జీవనోపాధులకు ఉపయోగపడే పనులు చేయాలి. గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం ఎంతో కొంత మెరుగ్గానే ఉంది కదా పనితీరులో మైనార్టీల ముస్లింల విషయం. ఎట్లా మెరుగ్గా ఉంది? కాంగ్రెస్ వచ్చినప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చింది, ఈయన ఏం కొత్తగా ఇచ్చాడు? ఏమైనా అదనంగా కనబడాలి కదా. అదనంగా ఏం లేదు. ఒక మైనార్టీ గురుకులాలు అంటున్నారు కదా, మైనార్టీ గురుకులాలు ఇచ్చాడు సంతోషం. దాన్ని తగ్గట్టు దానికి అన్నీ చేయాలి కదా, బాగా నడిచేటట్టు చూడాలి కదా. బాగా నడుస్తున్నాయని చెప్పే నమ్మకం ఇప్పుడు పోతూ ఉన్నది. దాంట్లో ఎవరు పిల్లలు జాయిన్ కావట్లేదు. ప్లస్ ఈసారి రిజల్ట్స్ కూడా చాలా ఘోరంగా వచ్చినాయని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే దాని మీద దృష్టి పెట్టట్లేదు. దానికి ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ సరిగా పనిచేయట్లేదు అనేది ఒక మాకు తెలుస్తూ ఉంది. ప్లస్ మైనార్టీ గురుకులాలని పేరు చెప్పి ఉర్దూ పాఠశాలలన్నిటికీ ఫండ్స్ ఆపేశారు. ఇప్పుడు ఉర్దూ రెండవ ప్రభుత్వ భాష గుర్తించారు కదా. గుర్తించినప్పుడు దానికి తగ్గట్టుగా దాన్ని జాగ్రత్త చేయాలి కదా. అట్లాంటిది ఏం చేయట్లేదు. అసలు ఫస్ట్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవి నెరవేర్చడం లేదు. మీకు గమనిస్తే రోడ్ సైడ్ చిల్లర వ్యాపారాలు చేసే వాళ్ళందరూ ముస్లింలే ఉంటారు. అది చిల్లర పనులు లాగానే అనిపిస్తాయి, కానీ సమాజం నడవడానికి ఇరుసులాగా పనిచేస్తాయి అవి. అట్లాంటి అదో రకమైన సర్వీస్ అది, అదొక పెద్ద సర్వీస్ అది. కానీ దీంట్లో మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా సాహిత్యము, కథలను, వ్యాసాలను చాలా రాసింది కదా. ఆ సాహిత్య ప్రక్రియలో భాగమై ఉన్న మీకు ఇవాళ ఈ 10 ఏళ్ళు చూస్తే తెలంగాణలో ఒక గుణాత్మకమైన మార్పు, తెలంగాణ తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నదని ఫీల్ అవుతున్నారా? అంటే మొత్తంగా చూసినప్పుడు తెలంగాణకు సంబంధించి కొన్ని మార్పులు వచ్చాయి, వాటర్ వచ్చింది, కొంత ఆత్మగౌరవంగా అన్ని రకాలు కొన్ని ఉన్నప్పటికీ వాటర్ వస్తే భూములు ఉన్న వాళ్ళకి లాభం, కానీ ముస్లింలకు భూములు లేవు. మొత్తానికి లేవు, కొద్దిమందికి ఉన్నాయి, కూలి చాలా తక్కువ పర్సంటేజ్, చాలా 2-3% మంది మాత్రమే భూములు ఉన్నాయి. చాలా 70% మంది చాలా నిరుపేదలు, వాళ్ళకి ఏం లేదు అట్లా. అయితే ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి ముస్లింలకు అందే అభివృద్ధి కాదు. ముస్లింస్
అన్ని కమిటీలు రిపోర్ట్ల ప్రకారం చాలా వెనుకబడినారు, దళితుల కన్నా వెనుకబడినారు. అయినప్పుడు వాళ్ళను అక్కడి నుంచి రకరకాలుగా చేయూత నుంచి ముందుకు తీసుకురావాలి, పురోభివృద్ధి చేయాలి, కానీ అట్లా చేయట్లేదు. ఆ దృష్టే లేదు. అడిగే నాయకులు సరిగా లేరు టీఆర్ఎస్లో, ధైర్యంగా అడిగే పరిస్థితి లేదు, కేసీఆర్ను కలిసి అడిగే పరిస్థితి లేదు. కాబట్టి కరెక్ట్గా నిర్ణయాలు జరగట్లేదు. ఇలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు రాసేవాళ్ళు తెలంగాణ ఉద్యమంలో మీరు బాగానే రాసిండ్రు, పుస్తకాలు కూడా వేసిండ్రు కదా కొన్ని, ఇట్లా వేసిన వాళ్ళు మీరు అడగచ్చు కదా గవర్నమెంట్ని. సంవత్సరంన్నర క్రితం నుంచి మేము చాలా గొడవ చేసాం. పోయిన రంజాన్లో ఇఫ్తార్ నహి రోజుగార్ చాహీ అని చెప్పేసి మొత్తం తెలంగాణలో ఉన్న సంఘాలన్నింటిని పిలిచి రౌండ్ టేబుల్ పెట్టాము, వాయిస్ ఇచ్చాము, రకరకాల పోస్టర్స్ వేసాము, మీటింగ్లు పెట్టాము, పాంప్లెట్లు వేసాము. అంతా చేస్తే మా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు తప్ప ఇఫ్తార్ రోజు ఏమి చేయలేదు. ఒకరి తర్వాత ఒకరిద్దరికి చైర్మన్ పదవులు ఇచ్చారు. దానికి ఆ సంస్థలకి ఫండ్స్ కూడా లేవు. అన్ని సంస్థల్లాగే అవి కూడా అట్లనే వెనకబడి ఉన్నాయి. అంటే చేయాల్సిన పనులు చేయట్లేదు అనేది మా ఇప్పుడు కేసీఆర్ ఎలక్షన్లో ఏం చెప్పాడంటే తెలంగాణకు ముందు తెలంగాణ వస్తే ముస్లింలకి ప్రతి నియోజక అంటే ప్రతి జిల్లాలో ఒక ముస్లిం క్యాండిడేట్కి టికెట్ ఇచ్చి మేము గెలిపించుకుంటామని చెప్పాడు. ఏది మరి ఎవరు లేరు అట్లా, ఓన్లీ ఒక మైనప్ బొమ్మలా ఒక మహమూద్ అలీనో ఎవరినో పెట్టుకుంటారు పక్కన. ఆయనకి ఏం అధికారాలు ఉండవు, ఆయన చెప్పినట్టు వినాలి. దానివల్ల ముస్లింలకు ఏం లాభం జరిగింది? ఏం లాభం జరగలేదు. అంటే హోంమంత్రే ఉన్నాడు కదా, ఏం చేస్తాడు ముస్లింలకి ఏం లాభం దానివల్ల? ఒట్టిగా గౌరవం, సామాజిక గౌరవం ఓకే, కానీ ముస్లింలకు మేలు జరిగే పనులు ఏం చేస్తున్నారు అనేది మా ప్రశ్న. మీరు ఎస్సీల కంటే దళితుల కంటే కూడా ముస్లింలు వెనకబడి ఉన్నారు అంటున్నారు, కానీ ముస్లిం సమాజం అంబేద్కర్ను పూలేను ఓన్ చేసుకోవడం లేదు అనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది, దీంతో ఏకీభవిస్తారా? ఓన్ చేసుకోవడం అంటే దళిత సమాజమే అంబేద్కర్ను ఓన్ చేసుకోవడానికి, బీసీ సమాజం పూలేను ఓన్ చేసుకోవడానికి చాలా కాలం పట్టింది. దానికి ఎడ్యుకేషన్ అవసరం, అంటే చదవడము అన్నయ్య విషయం తెలిస్తే అర్థం చేసుకుంటారు. ముస్లింలలో పూర్తిగా వెనకబడి చదివే లేనప్పుడు వాళ్ళు అంబేద్కర్ను అర్థం చేసుకునే స్థాయి, పూలేని అర్థం చేసుకునే స్థాయి ఎట్లా వస్తుంది? ఓన్లీ విద్యావంతులు మాత్రమే విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఎన్ఆర్సీ ఉద్యమంలో పెద్ద ఎత్తున ముస్లిం అంబేద్కర్ను ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే విషయం రాజ్యాంగము, అంబేద్కరు ఇవన్నీ అప్పుడు తెలవడం మొదలుపెట్టాయి, పెద్ద ఎత్తున అది చర్చకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అందరూ అంబేద్కర్ను చదవడం మొదలుపెట్టారు, రాజ్యాంగాన్ని చదవడం మొదలుపెట్టారు, ఓన్ చేసుకోవడం మెల్లగా ప్రారంభమైంది, పెరుగుతూ కూడా ఉంది. కానీ ఎడ్యుకేషన్ ముఖ్యం కదా, ఎడ్యుకేషను అనేది తక్కువగా ఉండడం, దానికి తగ్గట్టుగా ఇన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు కావచ్చు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టకపోవడం. ఇంకొక ఇంటర్నల్ ప్రాబ్లం ఏంటంటే ముస్లింస్ ఒక 5 భాషల్లో విడిపోయి ఉంటారు. ఎట్లా 5 భాషల్లో విడిపోయి ఉంటారు అంటే ఇట్లా? ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక తెలుగు ఇంగ్లీషు 2 భాషలకు పరిమితం అవుతారు. నేనున్నాను, నేను ఇంట్లో ఉర్దూ మాట్లాడతాను, గల్లీలో తెలుగు మాట్లాడతాను, అట్లాగే మాతృభాష తెలంగాణ తెలుగు. హిందీ ఉంటుంది, హిందీ చదువుకుంటారు చాలామంది ముస్లింస్ అవకాశాలు వస్తే. తర్వాత ఉర్దూ మీడియం ఉంటుంది, కొన్ని చోట్ల ఉర్దూ మీడియం చదువుకుంటారు. ఇవన్నీ కాకుండా అరబీ వరకే చదువుకొని ఆలింలు కోర్సు వగైరా చేసే మత విద్యకు సంబంధించిన, ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన చదువులు కూడా ఉంటాయి. అంటే తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ, అరబ్బీ, ఇట్లా 5 భాషల్లో విడిపోయి ఉంటారు ముస్లింస్. కాబట్టి తక్కువ అరబీ నేర్చుకునే వాళ్ళు అటువైపు వెళ్ళి తక్కువ కదా. ఎట్లా మదర్సాలు ఉన్నాయి, మత విద్య అంటే మసీదులలో చదివించే వాళ్ళందరూ అదే ఆ విద్య చదువుతారు. చాలా వరకు వెనకబడతనం వల్ల, పేదరికం వల్ల అమ్మాయిల్ని ఆ మేరకు చదివిస్తే చాలని చెప్పి అనుకునే పరిస్థితి ఉంది, వివక్ష కూడా ఉంది అమ్మాయిల పట్ల, ఇవన్నీ కారణాలు. కాబట్టి మొత్తంగా చూసినప్పుడు ఎడ్యుకేషన్ అంటే అక్షరాస్యతను లెక్కించేటప్పుడు పేర్లు రాయడం వరకే చూస్తారు. పేరు ఏ భాషలో రాస్తున్నారు అనేది కూడా ముఖ్యం కదా. ఇంకోటి ఏంటంటే ప్రాంతీయ భాషలు రావడం అనేది చాలా అవసరం ముస్లింలకి. ఆ విషయం ఊళ్ళలో వరకు తప్ప పట్టణాల్లో ఉన్న వాళ్ళకి, హైదరాబాద్లో ఉన్న ముస్లింలకి ఆ విషయం తెలియదు, చెప్పేటోళ్ళు లేరు. అంటే చెప్పేటోళ్ళు లేరు. ఉదాహరణకు ఒక పార్టీ ఉంది ముస్లింలు, ఒక ఎంఐఎం, వాళ్ళు చేస్తున్న చైతన్యమో లేకపోతే వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా మీ అనుభవంలో? ఎంఐఎం అనేది ముస్లింల ప్రతినిధి కాదు. పాత బస్తీలో ముస్లింలు మెజారిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఆ డామినేషన్తో వాళ్ళ వరకు 7 సీట్లు గెలుచుకుంటున్నారు. వాళ్ళు ముస్లింలను అభివృద్ధి ఇంతవరకు చేసింది, పాత బస్తీ అభివృద్ధి జరిగిందే లేదు.
పాత బస్సు ఎందుకు అభివృద్ధి చెందలేదు అనేది పెద్ద పెద్ద ప్రశ్న కదా. అందరూ వేస్తూనే వస్తున్నారు కదా. వాళ్ళే కనుక ముస్లింలను అభివృద్ధి చేయాలనుకుంటే పాత బస్సు ఇంకా చాలా మెరుగ్గా ఉండాలి కదా. చాలా పేదరికం ఉన్నది, చాలా ఎడ్యుకేషన్ లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఏ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నట్టు వాళ్ళకి కనబడదు. కేవలం వాళ్ళు 7 సీట్ల మీదనే దృష్టి పెట్టి ఉన్నారు. అది అందుకనే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంఐఎం తెలంగాణను సపోర్ట్ చేయలేదు. అవును, చేయనప్పుడు మాలాంటి వాళ్ళము ఎంతోమందిని తెలంగాణను సపోర్ట్ చేస్తూ ఎంఐఎం మాత్రమే తెలంగాణ ముస్లింలకు ప్రతినిధి కాదు, మేమందరం సపోర్ట్ చేస్తున్నాము, మాకు తెలంగాణ కావాలని మాట్లాడాము, మేము రాశాము. శ్రీకృష్ణ కమిషన్ దగ్గరికి కూడా పోయి నేను ఆ విషయం మాట్లాడితే అన్ని పత్రికలు కవర్ చేసినాయి, హిందూతో సహా చేసినాయి. మేము దాడి జరిగింది కదా ఒకసారి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ మీటింగ్ దగ్గర. మేము అంటే ఎంఐఎంఏ కాకుండా సిపిఎం కూడా బలంగా ఉన్న, తెలంగాణలో బలంగా ఉన్న సిపిఎం కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయలేదు. సమైక్యవాదం పాలసీ పాలసీ ఆ రకంగా వారికి వేరే రాష్ట్రాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఇక్కడ సపోర్ట్ చేయకపోతే మేము ఇక్కడ ఇంత పెద్ద బలంగా ఉన్న పార్టీ ఎట్లా అటు సపోర్ట్ చేయదు, అంత ఎట్లా ప్రోగ్రెసివ్ అవుతారు మీరు అని చెప్పేసి మేము కరపత్రం వేసి వాళ్ళ ఒక పాఠశాల జరుగుతున్నప్పుడు కరపత్రం పంచుతూ ఉంటే వాళ్ళు పంచడానికి కూడా సహించలేక మా మీద దాడి చేశారు. ఎవరెవరు అప్పుడు దాడి? సిపిఎం కార్యకర్తలు. మీ మీద ఎవరెవరు మీద దాడి? నా మీద, గూడ అంజయ్య మీద. పెద్ద ఆయన అప్పుడు నాకు మద్దతుగా వచ్చినందుకు ఆయనను తోసేశారు. అట్లా దాడి జరగడంతో పెద్ద ఇష్యూ అయింది. అది దానికి ప్రెస్ క్లబ్లో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పెద్ద మీటింగ్ పెట్టాం. చాలా గొడవ జరిగింది ఆ విషయంలో. కానీ ఆ మొత్తం ప్రాసెస్లో తెలంగాణకు సిపిఎం వాళ్ళు సపోర్ట్ చేయలేదు. చివరికి దాని తెలంగాణ వచ్చినాక వాళ్ళు ఆస్తులు పంచుకున్నారు, కానీ ఇంతవరకు ఒక క్లారిటీ, ఒక క్లారిఫికేషన్ లేకుండా పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. అట్లాంటి పరిస్థితి ఉండదు. ఓకే, అదొకటి. రెండవది అంటే ఇక్కడ మనం ముస్లింల విషయానికి వస్తే కనుక ఈ చదువు విషయంలో లేకపోతే కనుక రాజకీయాల విషయంలో ఇంత మార్పు వస్తున్నది మాట్లాడుతున్నారు కదా, అటువైపు నుంచి ఎందుకు వాయిస్ రావడం లేదు? ఎవరి వైపు నుంచి? ముస్లిం వైపు నుంచి. మాకు టికెట్లు ఇవ్వండి అని లేకపోతే కనుక చేయండి అని ఎందుకు అడగట్లేదు మరి? అంటే రాజకీయ నాయకత్వం తక్కువగా ఉంది, ప్రోత్సాహం లేదు. పార్టీల్లో కొందరు ఉన్న వాళ్ళని అంతగా ప్రోత్సహించకపోవడం, కొంత ముందుకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి టికెట్లు వచ్చే అవకాశం లేకపోవడం. ముస్లింలకు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండదు, బీజేపీ లాంటి పార్టీలు అడ్డం వచ్చి ఓడగొడితే అనకు భయం ఉండడం. బీజేపీ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఎందుకు? కాంగ్రెస్ ఉంది, వైసీపీ ఉంది, తెలుగుది, ఇక్కడ టీఆర్ఎస్ ఉంది. టికెట్లు ఇస్తారనే నమ్మకము, తర్వాత నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారనే నమ్మకాలు ఉండాలి కదా. ఆల్రెడీ ఒకరిద్దరు నాయకులు పాతుకుపోయి ఉన్నవాళ్ళు, ముస్లిం నాయకులు. వాళ్ళ మిగతా నాయకుల్ని కూడా అంతగా ప్రోత్సహించే అవకాశం లేదు. వాళ్ళు పాతుకుపోయినా కానీ వేరు రానివ్వట్లేదు, వేరే వాళ్ళని రానివ్వట్లేదు. అట్లా కూడా జరుగుతూ ఉంది. అయినప్పటికీ రాజకీయంగా అంత చైతన్యం లేదు, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఎడ్యుకేషను, కొంత చైతన్యము అవసరమవుతుంది కదా. రిజర్వేషన్స్ కూడా అవసరం, టికెట్లు ఇస్తారనే ఒక రాజకీయ చైతన్యం కూడా అవసరం. అట్లా లేకపోవడం వల్ల 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముస్లింలకు ఏ రిజర్వేషన్ లేకపోవడం వల్ల, భూములు లేకపోవడం వల్ల, కుల వృత్తులు లేకపోవడం వల్ల అన్ని రకాలుగా వెనుకబడిపోయారు. వాళ్ళు ఏదైతే చేతి వృత్తులు అంటే రోడ్డు సైడ్ చిల్లర వ్యాపారాలు చేస్తున్నారో దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఏం లేదు. వాళ్ళకే వాళ్ళు సొంతంగా పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అంటే ఏ ప్రభుత్వం మీద కానీ, ఏ సంస్థల మీద కానీ ఆధారపడకుండా తమకు తాము బతుకుతున్న జాతిలాగా ముస్లింల పరిస్థితి. ఎవరైనా అంతే కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుని బతకాల్సిందే. అంటే విషయం ఏంటంటే కొందరికి భూములు ఉంటాయి, కొందరికి వృత్తులు ఉంటాయి, కొందరికి రిజర్వేషన్స్ ఉంటాయి. ముస్లింలకు అవేవి లేకుండా బతుకుతున్నారు కదా సంవత్సరాల తర్వాత, దశాబ్దాల కాలంగా. ఆల్రెడీ స్వతంత్రానికి ముందు రిజర్వేషన్లు ఉండే, అవన్నీ స్వతంత్రం వచ్చే టైంలో తీసేశారు. దానివల్ల కూడా చాలా నష్టం. దీంట్లో ఒక ఆర్గ్యుమెంట్ ఎప్పటి నుంచో ఉంది. 75 సంవత్సరాలకు ముందు, 100 ఏళ్ళు కూడా కాలేదు, 75 ఏళ్ళకు ముందు పరిపాలించిన ఒక సామాజిక సెక్షన్ వాళ్ళు, అంటే 100 ఏళ్ళు అది కూడా, 7, 2 ఏళ్ళు కదా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు. మనం 16, 17 శతాబ్దం నుంచి మొదలుకుంటే 1948 సెప్టెంబర్ 17 తారీఖు వరకు పాలకులు ఉన్నారు కదా, మరి ఎందుకోసమని డెవలప్ కాలేకపోయినారు? అంటే ఇది చాలామంది మాట్లాడుతుంటారు, మీ పూర్వీకులు పాలకులు కదా, రాజులు కదా అని మాట్లాడుతుంటారు. నవాబులు కదా, మీరు నవాబులు, మీరు నవాబు వంశస్థులు మీరు అన్నట్టు మాట్లాడతారు. అది చాలా శుద్ధ తప్పు. ఏ ఇప్పుడు మేము ఉన్నాము చాలామంది మెజారిటీ ముస్లింస్, మా తాత ముత్తాతలు ఏం రాజులు కాదు. రాజులు రెడ్డి రాజులు ఉన్నారు, లేకుంటే వెలమరాజులు ఉన్నారు, కాకతీయులు ఉన్నారు, శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, ఇట్లా ఉన్నారు, తెలుగు ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళ మనవలు వగేరాలు అయితే లేరు కదా ప్రజలు, రాజులు వేరుగా ఉన్నారు. అట్లనే ముస్లింలలో కూడా రాజులు వేరు. అయితే ఆ రాజులు పరిపాలించారు కాబట్టి
వీళ్ళు రాజవంశీకులు లేకుంటే నవాబులు అనే పేరు మీద ముస్లింలు ఇప్పటికి కూడా పేద ముస్లింలు కూడా ఆ భారాన్ని మోస్తున్నారు. మీకేందా మీరు నవాబులు అని చెప్పి చెప్తుంటారు. నిజానికి వాళ్ళ వల్ల వీళ్ళకి ఒరిగింది ఏం లేదు. ఎందుకు అట్లా లేదు అని అంటే ఇక్కడ ఉన్న ముస్లింస్ దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీల నుంచే మెజారిటీగా 90% ఇస్లాం స్వీకరించిన వాళ్ళు మన దగ్గర తెలంగాణలో. ఎక్కడైనా ఇండియాలో, ఇండియాలో ఎందుకంటే మిగతా జనాభా తక్కువ కదా, అగ్రవర్ణాల జనాభా తక్కువ కదా, జనాభా ఎక్కువగా ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీలే. వాళ్ళ నుంచే ఎక్కువగా ఇస్లాం స్వీకరించి ముస్లింలు అయ్యారు. కాబట్టి వాళ్ళ పేదరికము వీళ్ళమంటే వస్తుంది కదా, ఆ మెజారిటీ శాతం అట్లనే ఉంటుంది కదా. వాళ్ళు ఏమంటే రాజుల బంధువులు అయిపోరు కదా, కాబట్టి వీళ్ళ స్థితి అదే స్థాయిలో ఉంది. పైగా అట్లా మారడం అంటే వాళ్ళు అట్లా వాళ్ళు ఇస్లాం స్వీకరించడం వల్ల ఉన్న వృత్తులు కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు అంటే మనం రాజవంశం స్వీకరించిన మనకెందుకు వృత్తులు అని చెప్పి వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఇస్లాం స్వీకరించిస్తే కొన్ని చోట్ల భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చు కాదని ఇదని అవకాశాలు రావచ్చు, కానీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు రెడ్లు వెలమలు కమ్మలు కారు కాబట్టి వ్యవసాయం చేయడం వీళ్ళకి అంత తెలివి లేదు. వ్యవసాయం చేసి తెలివి మళ్ళీ అమ్ముకున్నారు అవి, మళ్ళీ అవి రెడ్లు వెలమలు కమ్మల చేతుల్లోకి పోయినాయి. ఇది అంతా ఏంటంటే మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. దీని మీద ఏమైనా మీరు అధ్యయనం చేసినట్లయితే కనుక నా ఒక రేఖ మాత్రమే పరిశీలన, మన రిజర్వేషన్ మూమెంట్లో, సామాజిక ఉద్యమాల్లో, సాహిత్య పరిశీలనలో మాత్రమే మనకు అర్థమవుతున్న విషయాలు ఇవి. ఎక్కడ రికార్డ్స్ లేవు, ప్రత్యేకంగా వీటి మీద స్టడీ జరిగింది లేదు. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది నిజానికి ముస్లింస్కి. ఇప్పుడు కొన్ని చోట్ల ఎస్సీ నుంచి రిజర్వేషన్ ముస్లింలుగా మారితే, ఎస్సీ నుంచి ముస్లింలుగా మారితే ఎస్సీ రిజర్వేషన్ కొనసాగించాలని పోరాటాలు జరుగుతున్నాయి. అవునా? ఎస్టీ నుంచి రిజర్వేషన్, ఎస్టీ నుంచి ముస్లింలుగా మారితే ఎస్టీ రిజర్వేషన్ ఉండాలా, అది అప్లై చేసుకోవడం కూడా తెలియదు. ఇక్కడ ఉన్న ఇక్కడ ఈత చేపలు కుట్టే ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి ఎస్టీ అప్లై కావాలి కదా, ఎందుకు కాలేదు, ఎందుకు అడుగుతలేరు అనేది ఆ చైతన్యం లేదు. ఎస్సీ నుంచి రిజర్వేషన్ కోసం బీహార్లో పెద్ద పోరాటం జరిగింది. కానీ దీంట్లో ఒక లాజిక్ ఉంది, ఎందుకంటే హిందూ వ్యవస్థలో ఉండి ఆ హిందూ వ్యవస్థలో ఉన్న కులం కారణంగా వివక్షను ఎదుర్కొన్న వాళ్లకు ఉపశమనం కోసమే తీసుకొచ్చింది రిజర్వేషన్. హిందూ వ్యవస్థ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వేరే మతం తీసుకున్నాక ఈ రిజర్వేషన్ ఎట్లా అప్లికేబుల్ అయితే అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఈ మధ్య చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. అంటే ఇప్పుడు ఒక పేద దళితుడు ఉన్నాడు, ఇస్లాం స్వీకరించాడు, క్రిస్టియానిటీ స్వీకరించాడు, వెంటనే వాడి పరిస్థితి ఎట్లా మారుతుంది? ఇప్పుడు దళితులు, దళిత క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ అంటే వెంటనే వేషభాషలు పేరు మారిపోతుంది కాబట్టి మనం గుర్తుపట్టడానికి ఉండదు. ఒక తరంలోనే వాళ్ళు ఏ కులం నుంచి ఇస్లాం స్వీకరించడం మనకు అర్థం కాదు. కానీ అదే క్రిస్టియానిటీ స్వీకరించిన దళిత క్రైస్తవులు అందరూ దళిత క్రైస్తవులనే గుర్తిస్తున్నారు, ఆ దళిత అనే దాన్ని వదిలేస్తలేరు. మాల క్రైస్తవులు, మాదే క్రైస్తవులనే గుర్తిస్తున్నారు. అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా మారదు కదా అంటారే, చదువుకుంటేనే మారుతుంది, చదువే ముఖ్యమైపోయింది కదా, ఏమన్నా లేకుంటే భూములు ఉండాలి, అది పరిస్థితి అన్నట్టు. ఇప్పుడు దళిత క్రిస్టియన్లన్నా కొద్దిగా అటో ఇటో రకరకాలుగా ఉండి రిజర్వేషన్ పొందుతూనో అదో రకంగా ఉంటారు. బీసీ బీలో బీసీ సి అవుతున్నారు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు, ముస్లింలకు అది కూడా లేదు. సంవత్సరాల పాటు అసలు ఆ స్పృహే లేదు. దానివల్ల కూడా చాలా నష్టం జరిగింది. ఇప్పుడు మీరు అంటున్నది మైనారిటీలు అంటే ముస్లింలు ఈ కులాల నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు మీరు. మీలాంటి ఉద్యమకారులు చెప్పేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత అని చెప్తారు, అది సాధ్యమయ్యే విషయమేనా? అంటే ఇప్పుడు మీకు తెలియంది కాదు, ఏబిసిడి వర్గీకరణ విషయం వచ్చిన తర్వాత మాలమాదిగలకు అలవట్లేదు. అలాగే తెలంగాణలో ఎంత తెలంగాణ వచ్చినాక అంటే ఈ 10 ఏళ్ళలో, ఈ 9 ఏళ్ళలో ఒక దాదాపు 80 దాకా కులహత్యలు జరిగినాయి. 80 దాకా ఆ కులహత్యల్లో మెజారిటీ 90% పైన కావచ్చు దళితుల్ని బీసీలే హత్యలు చేశారు, అందరికి తెలుసు ఆ విషయం. అయినప్పుడు ఎట్లా అంటే ఎంత తేడా ఉంది చూడండి, బీసీలు ఎస్సీలు కలుస్తున్నారా? లేదు. తర్వాత బయటికి ఆ నినాదం మేము కూడా చాలా నమ్మేవాళ్ళం. ముస్లిం రిజర్వేషన్ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ప్రకటించిండో వెంటనే బీసీలు తిరగబడ్డారు. కొందరు ప్రోగ్రెసివ్గా ఉన్న బీసీ ఊసా లాంటి బీసీలు అంటే ఏంటబ్బా వీళ్ళందరూ వ్యతిరేకం అయిపోయారు ఏమంటే వెంటనే అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. ఇటు బీజేపీ వాళ్ళు అటు బీసీలు, బీసీల్లో ఎట్లా కలుపుతారు ముస్లింలు అని చెప్పేసి వ్యతిరేకమయ్యారు. మేము ఆశ్చర్యపోయినాం, అన్ని రోజులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలని చెప్పి అనుకున్న వాళ్ళమే కదా, మరి బీసీలో కలిపితే ఎందుకు ఇంతగానో వ్యతిరేకత వస్తుందని చెప్పి
ఆలోచిస్తే అప్పుడు మాకు విషయం అర్థమైంది. అంటే రకరకాల తేడాలు ఉన్నాయి, అంతే ఇంత ఈజీగా కలిసి పోరాటాలు చేయడం అంత ఈజీగా సాధ్యం కాదు. కానీ ఆ నినాదం లేదంటే అట్లాంటి ఒక భావన, అట్లాంటి ఒక స్ఫూర్తి మనకు అవసరం అని చెప్పేసి, అంటే అందరూ పీడితులమే, అందరూ బాధితులమే కాబట్టి, మనువాద వ్యవస్థకి బాధితులమే కాబట్టి, ముస్లింలు బాధితులే, క్రిస్టియన్స్ బాధితులే, ఎస్సీ ఎస్టీ బీసీలు బాధితులే, స్త్రీలు బాధితులే, కాబట్టి అందరం కలగలిసి ఉమ్మడిగా పోరాటం చేయాల్సిందే అనే ఒక బాధిత స్వరంతో, టోన్తో, ఆలోచనతోనే మనం ఆ నినాదాలని ఎత్తుకొని పనిచేస్తున్నాం. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేవరకు తేడాలు వస్తున్నాయి. ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్ కదా, ప్రాక్టికల్ ఇంపార్టెంట్ అన్నప్పుడు దాన్ని రిమూవ్ చేయాలి. వర్కౌట్ కాదు కాబట్టి, వర్కౌట్ 75 ఏళ్ళు అయినా సాధ్యంగా మరి మార్చాలి, పదబంధాలని మనం మార్చాలి, మరి డైలాగ్ మార్చాలి. అంటే దానికి తగ్గట్టు ప్రయత్నాలు జరగాలి. బీసీ సంఘాల నుంచి, ఎస్సీ సంఘాల నుంచి, ముస్లిం సంఘాల నుంచి ఏం జరగాలంటే కలగ ఏమంటారు అలయబలయ సభలు, సమావేశాలు జరగాలి. వాళ్ళు వాళ్ళ ఏమంటారు వాళ్ళకి జీవిత వాళ్ళలో ఒక ఏవైతే కలగలుపు సంస్కృతులు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకునే, లేకుంటే స్నేహ స్వభావాన్ని, లేకుంటే ఆ రక్త సంబంధాన్ని పెంపొందించే సభలు జరగాలి. అలయబలయ సభలు జరగాలి. కలగలుపు సంస్కృతి అంటారు, గంగా జమున తెహజీబ్ అంటారు, అట్లాంటివి జరగాలి. అట్లాంటి ప్రయత్నాలు ఎవరు చేయట్లేదు. అంటే ఆగిపోయి ఇంతకుముందు జరిగి ఇప్పుడు ఆగిపోయినా లేదు, ప్రయత్నాలే లేవా? చాలా తక్కువ అట్లాంటి ప్రయత్నం, ఆ దృష్టితో ప్రయత్నాలు జరిగింది తక్కువ. కేవలము చైతన్యవంతులైన ఉద్యమ నాయకులు మాత్రమే ఈ మాటలు మాట్లాడుతున్నారు, ప్రజల దాకా దాన్ని తీసుకుపోవట్లేదు. ఏపీ, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలో ఎక్కడ ముస్లింల జీవన విధానం కొంత మెరుగ్గా ఉన్నట్లు అనిపిస్తున్నారు? అంటే మెరుగ్గా ఉందనే దానికి రకరకాల నిర్వచనాలు ఉన్నాయి మా దృష్టిలో. అంటే మతము పరిధిలో ఎక్కువగా ఉండే ముస్లిమ్స్ ఇస్లాం గురించి ఎక్కువగా తెలిసి ఉండడమే మెరుగు అనుకుంటారు. అట్లా కాకుండా సాంఘికంగా జీవనంలో, సాంఘిక జీవనంలో మెరుగ్గా ఉండడం వేరు కదా. ఆ రకంగా చూస్తే తెలంగాణ ముస్లింల కన్నా ఆంధ్ర ముస్లింసే కొంతలో కొంత మెరుగు, కాకపోతే అక్కడ మెజారిటీ తక్కువ. ఇక్కడ ముస్లింస్ ఎక్కువ జనాభా ఉంది కాబట్టి, టౌన్స్లలో ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి, వాళ్ళకి సంబంధించి క్లారిటీ, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు భాష విషయంలో ఉర్దూ అనేది ముస్లింల భాష అని అనుకుంటారు వాళ్ళు. ఉర్దూ వన్ ఆఫ్ ది ఇండియన్ లాంగ్వేజ్, ఉర్దూ ముస్లింల భాషే అని చెప్పేసి ప్రచారం జరగడం వల్ల ముస్లింలకు నష్టం జరిగింది, ఉర్దూకు నష్టం జరిగింది. అట్లా ఇండియాలో చూస్తే మనకి అన్ని భాషల రాష్ట్రాలు ఉంటాయి, ఉర్దూ రాష్ట్రం లేదు. కేవలం పాకిస్తాన్లో రాజభాషగా ఉర్దూ ఉంది కాబట్టి చాలా తక్కువ ఓట్లతోని, ఒక ఓటుతోనో ఏమో రాజభాష అయింది. లేకుంటే పంజాబీ కూడా ఓటు రాకపోతే పంజాబీ దేశభాష అయ్యేది పాకిస్తాన్లో. ఆ విషయం చాలామంది తెలియదు. అక్కడ ఉర్దూ రాజభాషగా ఉంది కాబట్టి ఆ ప్రభావం ఇక్కడ కూడా పడ్డది. అట్లా ముస్లింస్ భాషాపరంగా కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిజానికి మాలాంటి వాళ్ళం ఇప్పుడు ఉర్దూకు సంబంధించి ఉర్దూ పాఠశాలలు పెంచి ఉర్దూ మీడియం చదువుకొని ఏదో బాగుపడాలని డిమాండ్ చేయడం అని ఆపేశాం. ఇంగ్లీష్ మీడియమే చదివించాలి ముస్లింస్ తమ పిల్లల్ని, ఉర్దూను వదిలేయాలని అంటున్నాం. ఓహో, ఇంగ్లీష్ వైపు వస్తేనే భవిష్యత్తు ఉంటుంది. ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా అట్లా చెప్తున్నప్పుడు మరి మీకు వ్యతిరేకత, చాలా వ్యతిరేకత వస్తుంది. ఎందువల్ల? అంటే ఇప్పుడు తెలుగు భాషను రక్షించుకుందామని చెప్పి తెలుగు బోలెడు మంది మాట్లాడతారు నాయకులు, నాయకత్వ స్థానంలో. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకొని అమెరికా వెళ్తారు. అవును. మిగతా పేద పిల్లలేమో తెలుగు మీడియం చదువుకుని ఇక్కడ వాళ్ళకి చాకరీ చేయాలి. సేమ్ అదే ముస్లింలకు కూడా అప్లై అవుతుంది కదా ఉర్దూ విషయంలో. ఉర్దూ విషయంలో ఇంకా చాలా సమస్యలు ఏమున్నాయంటే, ప్రాథమిక పాఠశాల వరకు ఉంటుంది ఊర్లలో ఎక్కడన్నా ఉంటే మండల స్థాయిలో. ఆ తర్వాత పై చదువు చదవడానికి స్కూల్ దగ్గరగా ఉండదు, హై స్కూల్ ఉండదు. హై స్కూల్ చదివితే కాలేజ్ ఉండదు, జూనియర్ కాలేజ్. జూనియర్ కాలేజ్ చదివితే డిగ్రీ కాలేజ్ ఉండదు. ఉర్దూకు సంబంధించిన సమస్యలు కాబట్టి చాలామంది డ్రాప్అవుట్స్గా, లేకుంటే మిగిలిపోవడం, లేదంటే వేరే మీడియంలోకి మారిపోవడం జరుగుతుంది. చాలా కష్టం కదా అట్లా, కొన్నిసార్లు ఒక మీడియంలో చదువుకొని మళ్ళీ ఇబ్బంది పడడం. కాబట్టి అట్లా ఇబ్బందుల కన్నా ఇంగ్లీష్ మీడియం చదివించడం మేలు అనేది మా వాదన. అంటే మీకు కింద వెళ్ళి చెప్తున్నప్పుడు వ్యతిరేకత వస్తున్నదా? వస్తుంది. అంటే వాళ్ళకి అర్థం కాదు కదా. అంటే మామూలుగా జాగ్రత్తగా చెప్తాం, కానీ వాదన పెట్టుకుని చేసేటట్టుగా ఉండదు పరిస్థితి. అట్లా అంటే అంత పెద్ద ఎత్తున ఊళ్ళలోకి వెళ్ళి మేము పనిచేసింది కూడా తక్కువ. కానీ ముస్లిం రిజర్వేషన్ మూమెంట్లో పనిచేసాము, తెలంగాణ మూమెంట్లో కొంత పనిచేసాము,
ఇప్పుడు రేపు కూడా ఒక ముస్లిం డిక్లరేషన్ కోసం ముస్లిం ఇంటలెక్చువల్స్ అండ్ ముస్లిం సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. తెలంగాణ వ్యాప్తంగా అందరూ వస్తున్నారు. అంటే మేము మాకు ముస్లింలకి ఏం కావాలి అనేది మేము డిమాండ్ చేయబోతున్నాం ప్రధాన పార్టీలకి. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఒకటి మీ డిమాండ్ ఏదో చెప్పటం, అంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడిట్ల ముందు మీరు పెట్టబోతున్న డిమాండ్లు ఏమున్నాయి? బీజేపీ ముందు మేము డిమాండ్ పెట్టబోట్లేదు. బీజేపీ అనేది దేశానికి చాలా వినాశకారి కాబట్టి బీజేపీని అందరూ వ్యతిరేకించాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి కూడా అది సరిపడదు. తెలంగాణ సమాజము ఇట్లాంటి విద్వేష రాజకీయాలు మత రాజకీయాలని అంగీకరించదు. కాబట్టి బీజేపీకి ఆ స్కోపే లేదు. బీజేపీ గురించి మేము అందులోకి వెళ్ళట్లేదు. బీజేపీ ముందు ఏం డిమాండ్లు పెట్టాము, బీజేపీని అసలు పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఇప్పుడు ఉన్నది మిగతా టీఆర్ఎస్ కాంగ్రెస్. టీఆర్ఎస్ రెండు ఎలక్షన్స్లలో బోలెడు హామీలు ఇచ్చి ముస్లింలను మోసం చేసింది ఓట్లు వేయించుకొని. ఇంకా కొన్ని నెలల టైం ఉన్నది. ఈ నెలల టైం లోపల ముస్లింలకి హామీలు నెరవేరుస్తేనేమో ఏం లేదు, లేకుంటే టీఆర్ఎస్ని ఓడిస్తాం మేము. మాకు మేలు చేయనప్పుడు మేము టీఆర్ఎస్ని ఎందుకు గెలిపించాలి? ఎంత ఓట్లు ఎన్ని ఎంత పర్సెంట్ ఓట్లు? 12 పైన ఉంటాయి. 12%? చాలా పెద్ద పెద్ద పర్సంటేజ్ కదా ఒక సమూహంది ముస్లింల ఓటు. దాదాపు 12% దాకా ఉంటే దాంట్లో కాంగ్రెస్ ఓట్లు కొన్ని ఉంటాయి. మీరు ఇప్పుడు కర్ణాటకలో ఎలక్షన్ జరిగింది. కర్ణాటకలో చాలా ఏమంటారు గెలుపోటముల్ని ముస్లిం ఓటు చాలా నిర్ణయించింది. అదొక చాలా సీట్లలో బీజేపీ 2000, 2800, 3000, 5000 ఓడిపోయింది. అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుంది కదా. మీరు కరెక్ట్గా హామీ ఇవ్వకపోతే, కరెక్ట్గా ముస్లింల పట్ల స్పష్టంగా లేకపోతే ముస్లింలకు ఏం చేయకున్నా వాళ్ళు మాకే వేస్తారులే ఓటని గుడ్డిగా ఎన్ని రోజులు అనుకుంటారు. కాబట్టి మా నిర్ణయం మేము తీసుకుంటాం. మాకు మేలు జరగాలి కదా. అంటే ఒకే పార్టీ ఉండి ఉంటే వేరే మార్గం, లేకపోతే వేరే పార్టీలు కూడా అవకాశాలు ఉంటాయి కదా. అంటే అటువైపు కావచ్చు. అంటే సీట్లు ఏమన్నా అడుగుతారా? ఖచ్చితంగా 10 ఉమ్మడి జిల్లాల్లో 10 సీట్లు ఇవ్వాలి. ఇచ్చి పార్టీలే గెలిపించుకోవాలి. టికెట్ ఇవ్వడమే కాదు, ఓడిపోయే టికెట్లు ఓడిపోయే స్థానాల్లో టికెట్లు ఇవ్వడానికి మేము ఒప్పుకోం. ఎంఐఎం స్థానాల్లో గెలిచే స్థానాల్లో టికెట్లు ఇవ్వడానికి ఒప్పుకోం. వేరే పాత బస్తీ వదిలేసి మిగతా జిల్లాల్లో 10 స్థానాలను డిమాండ్ చేయబోతున్నాం. అట్లా ఇస్తేనే అట్లా ఇచ్చి గెలిపించుకోవాలి. గెలిపించుకోవడం కూడా వాళ్ళ బాధ్యత. మా వంతు మేము ఖచ్చితంగా ఎవరు మెరుగైన క్యాండిడేటో వాళ్ళని గెలిపించుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ విషయం ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే టీఆర్ఎస్కి ముస్లింలు దూరం అయ్యే అవకాశం. కాంగ్రెస్ ముందు ఏం పెడతారు? ఇది సేమ్ మేము మాకు టీఆర్ఎస్ ఏమేమి హామీలు ఇచ్చి నెరవేర్చలేదో ఆ హామీలతో పాటు ఇంకా కొన్ని డిమాండ్స్ పెట్టబోతున్నాం ప్రత్యక్షంగా. తెలంగాణలో వీళ్ళు ఏ పార్టీ బెటర్ అని అనుకుంటున్నారు? ప్రస్తుతానికి కేసీఆర్ ఇంకా స్పష్టంగా ఏం మాట్లాడలేదు కాబట్టి ముస్లింస్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎలక్షన్ ఇంకా దగ్గరికి వచ్చినప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే కొంత సందిగ్ధం ఉన్నది. టీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఒక సందిగ్ధం ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కే ముస్లింస్ సపోర్ట్ చేయాలని చేస్తానని మేము నమ్ముతున్నాం. మీరు భావిస్తున్నారు కానీ మీరు గ్రౌండ్లోకి వెళ్ళిపోయి తిరిగి వచ్చి మాట్లాడుతున్నారు కదా, పబ్లిక్లో మా ఆలోచన ఎట్లా ఉంది? అంటే ఈ 9 కాలంలో పబ్లిక్ ఏం ఫీల్ అవుతున్నారు, స్వయం పాలన మీద ఏం ఫీల్ అవుతున్నారు, పైగా నిజంగానే కాంగ్రెస్ పార్టీ బాగుంటుంది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు జనాలు? అంటే అంత విశ్లేషణ చేసి ఆలోచించే స్థాయి ముస్లింలు కాకపోయినా జనరల్ సమాజం మీరు అందరితో తిరుగుతున్నారు కదా, అందరి గురించి అడుగుతుంది. జనరల్గా అయినప్పుడు విషయం ఏంటంటే ప్రత్యక్షంగా మనకి ఏం చేసిర్రు ఏం చేస్తారా అనేది కనబడాలి కదా. ఏం కనబడకుండా మౌనంగా ఉండి ఓట్లు వేయించుకోవడం ఇంకా సరైంది కాదు ఈ టైంలో కూడా. కాబట్టి ముస్లిం ఓటు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్థితికి వచ్చింది, చాలా ముఖ్యమైన స్థితిలో ఉంది. మెజారిటీ అంటే ఎక్కువ ఓటు గంపగుత్తగా వాళ్ళు అనుకుంటే వేసే స్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఓటుని ఇటు కాంగ్రెస్ కానీ అటు టీఆర్ఎస్ కానీ దాని మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. అంటే పెట్టని పార్టీ లాస్ అవుతుంది ఖచ్చితంగా. నమ్మకం కలిగించాలి కదా. కానీ నేనది ముస్లిం సమాజమే కాదు మిగతా సమాజం కూడా ఏం ఫీల్ అవుతున్నది. ఓన్లీ
ముస్లిం సమాజ పరిశీలనే కాదు మొత్తం సమాజాన్ని పరిశీలిస్తారు అందరితో తిరుగుతారు కదా అందరితో మాట్లాడతారు కదా మీరు తిరిగినప్పుడు ఒక రచయితగా పరిశీలన ఉంటుంది సమాజం పట్ల మీకు ఏమ మీ మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏమేమి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అంటే కేసీఆర్ లెక్కలు కేసీఆర్కి ఉన్నాయి కానీ బయట సమాజంలో నిరుద్యోగులు చాలా వ్యతిరేకతతో ఉన్నారు ముస్లింలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు తర్వాత సామాన్య అంటే ఎవరైతే కొన్ని పథకాలు పొందుతున్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కొంత అసంతృప్తితో ఉన్నమాట ఉన్నమాట వాస్తవం చైతన్యవంతులు కూడా పూర్తిగా ఒంటెద్దు పోకడలు పోతున్న ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు అందరూ కాబట్టి ఎటైనా మారొచ్చు సిచ్యుయేషన్ టీఆర్ఎస్కి ప్రోగం ఉంటుందని చెప్పి పూర్తిగా చెప్పడానికి లేదు కాబట్టి కాంగ్రెస్ దాన్ని అందిపుచ్చుకుంటే కనుక కాంగ్రెస్కి అవకాశాలు ఉంటాయి మీరు ఒక సాహిత్యంలో రాస్తున్న వారిగా సాహిత్యాన్ని పరిశీలిస్తున్న వారిగా భారతీయ సమాజంలో ఈ తరం కొత్త తరం సాహిత్యం పట్ల సమాజం పట్ల అవగాహన పెంచుకునే తరం కనబడుతున్నదా అంటే అక్కడ అందరూ మొత్తం నాట్ ఓన్లీ ముస్లిమ్స్ మొత్తం భారతీయ తరమే ఈ యంగ్ జనరేషన్ ఎట్లా ఉన్నది అంటే ఇప్పుడు మీడియం మారింది సాహిత్యం అంటే తెలుగు సాహిత్యం చదివే వాళ్ళు అది తగ్గుతారు ఎందుకంటే ఇప్పుడు యూత్ అంతా ఇంగ్లీష్ మీడియం చదువులు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ పుస్తకాలే అడుగుతున్నారు బుక్ ఫేర్లో మేము చూసినప్పుడు ఎక్కువ మంది యూత్ ఇంగ్లీష్ పుస్తకాలు అడగడం మనం చూసినాం కాబట్టి ప్రాంతీయ భాషలు పిల్లలకి రావాలని చెప్పి ఎంతమేరకు ఆలోచిస్తున్నారు చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు అంతా ఇంగ్లీషు మాట్లాడుకునే వాతావరణం వస్తూ ఉంది ప్లస్ చాలామంది విదేశాలకు వెళ్ళిపోయే అంటే మేధావులైన పిల్లలు మేధావులైన యూత్ అంతా ఉద్యోగరీతి విదేశాలకు పోయే ఆలోచనలు పెంచుకున్నారు పోటీ పడి మరి అది నిజానికి దేశానికి ఏం మంచిదేం కాదు అట్లా పోకుండా ఇక్కడే వాళ్ళకి అవకాశాలు కల్పించబడాలి ఇక్కడికే ఇక్కడే ఆ సౌకర్యాలు కల్పించబడాలి అట్లాంటి దృష్టి ఏమీ ప్రభుత్వాలకు లేదు ఇక్కడ మేధావి వర్గం అంతా విదేశాలకు తరలిపోయినా కూడా పట్టించుకునే సోయిలో ఇక్కడ ప్రభుత్వాలు లేవు కానీ అది అది మార్పు జరగాలి ఇక్కడ ఇక్కడ నేల పంట తిని ఇక్కడ ప్రభుత్వము సౌకర్యాలు అనుభవించి చదువుకుని ఎదిగిన వాళ్ళు విదేశాలకు పోయి సేవ చేస్తే ఏం బాగుంటుంది ఇక్కడ వాళ్ళకి కదా చేయాల్సిన సేవ ఇక్కడి ఇక్కడ నేలకి కదా చేయాల్సింది అది ఎందుకు స్పృహ ఉండట్లేదో అర్థం కావట్లేదు మరి ఆ విషయం ఆ కోణం నుంచి అంటే ఒక విదేశీ డబ్బు మారక ద్రవ్యం వస్తుందని చెప్పి ఒక ఆలోచన తప్ప మిగతా ఏం లేదు పోయిన వాళ్ళందరూ అక్కడే స్థిరపడిపోతే ఇది మిగతా అందరిలోనూ అంతటా కనబడుతున్న ఒక ఫినామినా లాగా ఉంది అన్ని భాషల్లోనూ ఉన్నట్లుంది ఇది అంతటా కనబడుతున్నది బహుజన అని మీరు మాట్లాడే దాంట్లో బహుజన సమాజ్ పార్టీ కొట్టొచ్చింది లేదంటే బీసీలలో కొంతమంది ఒక ప్రయత్నం చేస్తున్నారు మరి మీలాంటి వాళ్ళు అటువైపు ఎంత మేరకు వెళ్ళే అవకాశం ఉన్నది బహుజన సమాజ్ పార్టీ అంత నమ్మకాన్ని తెలంగాణ సమాజానికి కల్పించలేదు మాయావతి చేసిన తప్పులు ఆ పార్టీకి గుదిబండగా మారినాయి కాబట్టి ప్రవీణ్ కుమార్ సార్కి ఎంతైతే కొంత గుర్తింపు ఉన్నదో దానికి డామినేట్ చేస్తూ మాయావతి వల్లనే ఆ పార్టీకి నష్టం జరుగుతుందనేది నా భావన ఎట్లా బీజేపీకి బీజేపీతో తలపడకపోవడము కేంద్రంలో ఉత్తరప్రదేశ్లో అవసరమైనప్పుడు పెద్ద ఎత్తున దేశమంతా తిరగకపోవడము ఇక్కడికి ఇక్కడైనా చేయకపోవడం దానివల్ల బీఎస్పీ చాలా జీరోకి వచ్చేసింది భవిష్యత్తులో ఏం ప్రభావం చూపెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్తో సహా 15 పార్టీలు కూర్చుంటే దాంట్లో బీఎస్పీ లేదు ఇక్కడ టీఆర్ఎస్ లేదు ఎంఐఎం లేదు అంటే అందరూ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు వగేరాలే వీళ్ళను బీజేపీకి బీటీమ్ అని భావిస్తున్నారు ఉన్నప్పుడు ఎట్లా నమ్ముతారు ప్రజలు అందువల్ల మీరు అటువైపు వెళ్ళట్లేదా వెళ్ళడం అంటే నేనేం పార్టీలో చేరే మనిషిని బయట నుంచి మద్దతు యాజ్ ఎ ఇంటలెక్చువల్గా ఏ పార్టీ ఎట్లా ఉంది ఏ పార్టీ ఈ దేశానికి మంచిది ఏ పార్టీ ఈ దేశ సార్వభౌమత్వానికి గాను లౌకిక తత్వానికి గాను మేలు చేస్తుందని చెప్పి మేము ఆలోచిస్తాం అట్లా చూసినప్పుడు ప్రధాన పార్టీలో ఏ పార్టీ నిలబడుతుందో ఏ పార్టీ గెలుపోటములని నిర్దేశిస్తుందో వాటిని సంబంధించి మనం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది
మన వ్యక్తిగత అభిప్రాయాలే ముఖ్యం కాదు కదా, మాకు ముస్లింల కోణం నుంచి కూడా చూసుకోవాల్సి వస్తుంది. ముస్లింస్ నిజానికి చాలా భయాందోళనలో ఉన్నారు ఆ విషయంలో. బీజేపీ మళ్ళీ వస్తే ఏం జరుగుతుంది అనే భయంలో దేశము ఉన్నది, ముస్లింలు ఉన్నారు. మొత్తంగా దేశంలో ముస్లింలను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూనే వాళ్ళు మొత్తం వాళ్ళ ఎజెండా అంతా నడుపుకుంటూ పోతున్నారు. కాబట్టి ఆ ప్రమాదం ఉంది కాబట్టి ఆ భయంలోంచే ముస్లింస్ ఏకపక్షంగా ఎవరిని గెలిపించే భయం ఉంటుంది. మీరు అన్నట్లుగా నిజంగా అంత భయం ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో అన్ని సీట్లు ఎందుకు వస్తాయి బీజేపీకి? ఉత్తరప్రదేశ్లో సమీకరణాలు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చాలా ప్లాన్ చేసి చేశారు కదా. చాలా సీట్లు వచ్చినాయి కదా, మనం ఊహించలేని సీట్లు, ఎవరు ఊహించలేదు. ఈవెన్ బీజేపీలో కూడా అంత అన్ని సీట్లు వచ్చాయని అంచనా లేదు. ఏది అంటే రాష్ట్ర ఎన్నికల్లో అంటున్నారా? లోక్సభకు అట్లే వచ్చినాయి, అసెంబ్లీ కూడా అట్లే వచ్చినాయి. అసెంబ్లీ తక్కువ కదా, అసెంబ్లీలో అంత ఎక్కువ సీట్లు రాలే కదా. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కొన్ని సీట్లు ఎక్కువ వచ్చాయి అంతే. అఖిలేష్ యాదవ్ బాగానే టఫ్ ఇచ్చాడు కదా. అదే అఖిలేష్ యాదవ్కు సంబంధించి కూడా బీసీలను చీల్చడం వల్ల అఖిలేష్ యాదవ్ పార్టీతోనే ఏ బీసీలు దూరంగా ఉన్నారో వాళ్ళను వాళ్ళకి టికెట్లు ఇచ్చి చాలా ప్లాన్డ్గా బీజేపీ ప్లాన్ చేసింది. అట్లాగే మాయావతి 100 సీట్లలో, ఎంఐఎం 100 సీట్లలో పోటీ చేయడం కూడా అక్కడ నష్టం చేసింది. ఈ రెండు నష్టాల వల్లనే, ఓట్లు చీలడం వల్లనే బీజేపీకి లాభమైంది. కాబట్టే కదా ఇప్పుడు ఎంఐఎంని ఎవరు నమ్మని పరిస్థితి వచ్చింది. అదొక మంచి పరిణామం. అంటే ఎట్లా మంచి పరిణామం? ఎంఐఎం పోటీ చేస్తే అది బీజేపీకి లాభం అవుతుందని చెప్పి ఏ రాష్ట్రం ప్రజలైనా నా 2-3 అంటే బీహారు, బెంగాలు, యూపీ తర్వాత ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఎంఐఎంని నమ్మే పరిస్థితి లేదు. సాహిత్యంలో రాయడం వేరు, ఎక్స్పెరిమెంటల్గా మనం క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అనుభవం వేరు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు బహుజను అని చెప్పేవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేవాళ్ళు ఒక ప్రయత్నంగా చేయాలంటే, మీ లోపల మీకు ఒక యూనిటీ రావాలంటే ఏం చేయాలంటారు? అది ఇప్పుడే సాధ్యం కాకపోవచ్చు, ప్రయత్నం చేస్తూనే ఉంటాం మనం. మేము ఏ నిర్ణయాలు ఆయా సందర్భాల్లో తీసుకున్నప్పటికీ బహుజనవాదమే మా ఎజెండా. ఎప్పటికైనా బ్రాహ్మణిజానికి అంటే మనువాదానికి ఆల్టర్నేటివ్ మనం బహుజనవాదమే, బహుజనిజమే, అంబేద్కరిజమే, పూలేయిజమే. అయినప్పుడు ఒక టైం వస్తుంది, అంతవరకు మనం పోరాటాలు చేసుకుంటూనే పోవాలి. మేము ఆ పోరాటాలు చేసుకుంటూ పోతూ ఉన్న క్రమంలో ఒక టైం వచ్చినప్పుడు, సమయం సందర్భం వచ్చినప్పుడు, ఒక నాయకుడు గట్టిగా నిలబడ్డప్పుడు, ఎట్లయితే తెలంగాణలో తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నిలబడడం వల్ల అన్ని శక్తులు పోరాడి తెలంగాణ సాధించుకున్నట్టుగా బహుజన వాదానికి కూడా ఆ టైం రావడం కోసం ఎదురు చూడడం. అప్పటి వరకు మనం ఆ వాదాన్ని, ఆ ఐడియాలజీని కాపాడుతూ పోవడమే. ఎంత టైం అన్నా పట్టని. మీరు అంటే అత్యంత వెనుకబడిన సమూహాల కోసమై ప్రభుత్వం ముఖ్యమైన కొన్ని విషయాల్లో ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే నిజానికి టీఆర్ఎస్ ఇంటింటి సర్వే చేసింది మొదట్లోనే. చాలా అందరూ ఆశపడ్డారు ఏదో చేస్తారు అని చెప్పి, ఏం చేయలేదు. అంత డేటా ఆయన దగ్గర ఉన్నప్పుడు తెలంగాణలో ఉదాహరణకి ఎవరెవరికి ఏం కావాలో కూడా లెక్కలేయచ్చు, అంచనాకు రావచ్చు. అట్లాంటి ప్రయత్నాలు ఏం చేయట్లేదు. ముస్లింలు ఇంత మెజారిటీగా ఉన్న ముస్లింలకి నువ్వు రిజర్వేషన్ ఇవ్వడానికి కానీ, ఆయా సంస్థలకి నామినేట్ పదవులు ఇవ్వడం కానీ, లోకల్ బాడీస్లో పదవులు ఇవ్వడం కానీ ఏమీ చేయకుండా లైట్ తీసుకుంటున్నావు అంటే మిగతా సమాజాలకు ఏం చేస్తారు? ముస్లింలకి ఇప్పటికైనా ఒక మంచి పథకం ఏదైనా పెట్టాలి ఆదుకోవాలంటే. ఒక శరీరంలో మనకి ఏదైనా దెబ్బ తగిలితే మనం డల్గా ఉంటాం, అంత హుషారుగా ఉండలేం. సమాజంలో ఇంత పెద్ద సమూహం ముస్లింస్, నిజానికి కులాల వారీగా చూసినప్పుడు ముస్లింలు అతిపెద్ద సమూహం. అట్లా అంత పెద్ద సమూహము గాయపడి లేకుంటే వెనకబడి ఉంటే, అత్యంత వెనకబడి ఉంటే సమాజం ఎట్లా ముందుకు పోతుంది? మిగతా అందరితో పాటు వీళ్ళను ముందుకు తీసుకుపోతేనే మొత్తం సమాజం ముందుకు వెళ్తుంది, పురోభివృద్ధి వైపు వెళ్తుంది. అట్లాంటి ఆలోచన చేయట్లేదు. అది జరగాలంటారు? అది జరగాలి. అది ఏ అన్ని సమూహాల పట్ల అది జరగాలి. ఏ ఏ సమూహాలు వెనకబడి ఉన్నాయో, ఏ ఏ సమూహాలు అట్టడుగున ఉన్నాయో, ఆ సమూహాలన్నింటినీ నువ్వు అన్ని రకాలుగా జాగ్రత్త చేస్తూ ముందుకు తీసుకురావాలి. అప్పుడే వాళ్లకు ఏ స్థానాల్లో వాళ్ళకి అన్యాయం జరుగుతుందో పట్టుకోవాలి, ఎక్కడ టికెట్లు ఇవ్వాలో వాళ్ళకి అట్లా టికెట్లు ఇవ్వాలి. ఎంతసేపు అదే పాత రాజకీయమే చేస్తూ అణచివేసిన వాళ్ళని ఇంకా అణచివేస్తూనే ఉంటే ఎప్పుడో ఒకసారి తిరగబడతారు కదా. అట్లాంటి వాతావరణం ఉంది. చొరవ ప్రభుత్వం కెళ్ళి ఉండాలంటారు? ఉండాలి తప్పకుండా. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. 10 ఏళ్ళ స్వయం పాలన, 2వది వర్ధమాన రాజకీయాలు,
సామాజిక అంశాలు మైనారిటీలతో పాటుగా ఇట్లాంటి సాహిత్యకారులు మాట్లాడుతున్న బహుజన ఉద్యమకారులు మాట్లాడుతున్న చాలా చాలా విషయాల పట్ల వారి ఆలోచనలు భవిష్యత్తు ఆచరణ ఏమిటనేది ఇవి స్కై బాబా గారి అభిప్రాయం వారి మాటల్లో వ్యక్తం చేసిన తీరు ఇది థ్యాంక్ యూ